ఎక్కడ నుంచి వస్తున్నామా? మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్నపిల్లని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా, అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. బోట్లు ఎవరిని పంపించారు కదా? బోట్లు ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్, అసలు చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు వేస్ట్ అది ఎందుకంటే ఏం నిన్న మొన్న టించి బాబు ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఈయన వచ్చాడు, ఇగో ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి, అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది, వాటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చింది. ఎంతో ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ రాగలిగొచ్చాం పిల్లల్ని వేసుకుని. తోటాహూరి 15 లైన్ లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి పాలు లేవు, ఏమి లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు రెండు బోట్లు తిరుగుతున్నాయి అంటే NDRF తప్పించి వేరే నడిమిన సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. అంటే నైట్ బోట్లతో కానీ డ్రోన్ తో కానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలోళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు అంటుకుపోయి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. ఎవరిని ఎక్కించుకోవడంగానే చేయట్లేదండి బోట్లో. అసలు లేదండి, మొన్నటి అసలు 3 రోజులు చూస్తానే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదు లేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు. మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయట తీసుకురావాలి ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగరం కానీ అటు పైపుల రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ. ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు. అసలు వాటర్ లేదు, మోటార్ లాగిపోయింది. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు చేస్తాం ఇచ్చేస్తా ఉన్నారు, మరి ఆయన ఇంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదండి. ఇంతవరకు రాలేదా? రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి. మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు. అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి. మీ అమ్మ పేరు కృష్ణవేణి. మీ నాన్న పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు? మీ ఇల్లు తెలుసా మీకు? ఎక్కడుంటారు? ఎక్కడుంటారు నాన్న? ఎక్కడుంటారు? మరి మీ తాతయ్య అమ్మమ్మ ఎవరైనా? మేడం నమస్తే. మేడం ఏంటి పిల్లల పరిస్థితి? మేడం నేను IFTU రాష్ట్ర కార్యదర్శి మేడం. మాది వైజాగ్. మా వాళ్ళు చిక్కుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి. ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి. ఆ ఫుడ్ నాకు అప్పచెప్పారు. ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి ఓ బోట్ ఎక్కాం మేడం. ఆ బోట్ ఎక్కేసి కండ్రిక పైపుల్ రోడ్డు తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేశాం మేడం. పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళమ్మ అమ్మి పిల్లల్ని ఎక్కించింది మేడం. ఎక్కించినాక వాళ్ళు ఏం చెప్పారంటే బోటు కనబడింది మేడం, మేము తీసుకెళ్ళము, మీతోనే తీసుకొచ్చుకోండి, బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్ళి పైపుల రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి, మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం. మేమేం చేసామంటే అక్కడ మా వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి కంట్రీకి నేను తీసుకొచ్చిన వాళ్ళని శాంతినగర్లో దింపడానికి నేను 4 నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం. నేను వెళ్ళినాక నేను అక్కడ నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ లివింగ్ రోడ్ దగ్గరే ఉన్నారు మేడం. నేను పైపుల రోడ్ నుంచి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను ఏ టైంకి వెళ్ళారు మేడం? నేను 3:30 మధ్యలో మేడం. ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు. నేను మళ్ళీ నడుచుకుంటూ పైపుల రోడ్ వచ్చాను. అక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు, నన్ను పట్టుకుని నన్ను బోట్లో చూశారు కదా, వదలట్లేదు నన్ను పట్టుకొని. ఇంకా నేను రిస్క్ టీమ్ వాళ్ళు అక్కడ అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళు వెనక మళ్ళీ నిన్ను పేకలోతి నీళ్ళలో తీసుకొచ్చే మేడం. మరి ఇంత టైం అయితేనే సరే, మరి వీళ్ళ అమ్మ కానీ వీళ్ళు ఎవరు రాలేదంటే మరి మీరు? మరి నేను స్టేషన్ పోలీసులకు అప్ చెప్దామని తీసుకొచ్చాను మేడం. వాళ్ళకి నేను ఆల్రెడీ 100కి ఫోన్ చేశాను మేడం. పిల్లలు తప్పిపోయారండి, పైపుల రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు, ఏమైనా సాయం చేయమని ఫోన్ చేశాను మేడం. పంపిస్తామన్నారు కానీ ఎవరు రాలా. 4 బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు. ఎక్కించుకోకపోతే నడిచొచ్చే వాళ్ళు రిస్క్ టీమ్ ఉందిగా మేడం,
వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళిద్దరు పిల్లల్ని మెళ్ళ మీద ఎక్కించుకుంటే నేను వేళ వెనకమాల నడుచుకుంటూ పైపుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేడం. పిల్లలు వాళ్ళ అమ్మ పేరు కానీ వాళ్ళ నాన్న పేరు కానీ ఏమైనా చెప్పారు? పేరు అని చెప్పారు మేడం. వెంకటమ్మ అని వాళ్ళ అమ్మ పేరు చెప్పారు. నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం. వీళ్ళేమో నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వదలట్లేదు. మా మదర్ ఫాదర్ షుగర్ పేషెంట్స్, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ఒక చోటు ఉన్నారు, వాళ్ళు ఒక చోటు ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు, మంచినీళ్ళు కానీ ఏం సరఫరా లేదు, వాళ్ళకి కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కదా, ఫుడ్ పంపిస్తున్నారు. ఎవరు పంపించట్లేదు ఇప్పుడు దాకా. ఎప్పటి నుంచో నిలబడ్డాం, అస్సలు ఎవరు పంపించట్లేదు. ఏం లేదు వాళ్ళకి, వాటర్ లేదు, ఫుడ్ లేదు, కరెంట్ లేదు, ఫోన్ కాంటాక్ట్స్ కూడా లేవు. మాకు పంపించమంటే పంపించట్లేదు, బోట్లు కూడా వెళ్ళట్లేదు. మేము డాబా కొట్లు వాటర్ సింగనగర్ డాబా కొట్లు దాటాక వాటర్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఈవెన్ హెల్ప్ కోసం మాకు ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా అందడానికి లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా. ఒక రోజంతా మేము అలానే ఉన్నాము. ఇంకా ఇది లేక వచ్చేస్తున్నాం తిరిగి. అండ్ ఈవెన్ హెల్ప్ అంటే ఆలోచించవచ్చు మొత్తం వాటర్ అంతా వచ్చేసిందని. మెయిన్ ఉన్న వాళ్ళకి కూడా, ఎవరికైతే ఉన్న రావాలో వాళ్ళకి కూడా లేదు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకెళ్తాను, తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా. అంటే ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సహకరించట్లా. నేను ఎక్కడి నుంచి బుడవరంధన చివరి నుంచి రాకృష్ణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నా, ఇక్కడ బుడవరంధన కాదు చిత్తనపేట గారి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపను పోవాలి. అట్లా ఖాళీగా వెళ్తున్నారు కానీ ఎవరు ఎక్కించుకోవాలి అట్లా, ఏమి లేదు. అట్లా ఖాళీగా వెళ్తున్నారు, ఇక్కడెక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణవాడ సెంటర్లో చాలా ఇబ్బంది పరిస్థితులు. కృష్ణవాడ సెంటర్, కంట్రీకా, పాయకాపురం, బాంబే కాలనీ, నూరాజరాజపేట, అన్ని ఏరియాలు ముంపు గురిదైతే జనాల కోసమే కదా ఇంకా ఎక్కువ బోట్లు తీసుకొచ్చారు. ఎక్కడ జనాభా సార్? ఎక్కడ సార్? మీరు మీడియా ప్రతినిధి కదా, మనకు మంత్రి ఎవరండి? వెంకయ్యనాయుడు ఏం మంత్రి అండి? వెంకయ్యనాయుడు గారు ఏ మంత్రి? మంత్రి కాదండి, రాష్ట్రపతి. మా ఉపరాష్ట్రపతి. మాజీ రాష్ట్రపతి కదా. 48 గంటల క్రితం వచ్చాడు ఆయన. చక్కగా ఏసీ కారులో వచ్చాడు, ఇస్త్రీ చొక్కా వేసుకున్నాడు, అక్కడ నుంచున్నాడు, ఒక నలుగురితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఏంటండి ఆ మంత్రి చేసేది పని? ఏంటి ఆయన చేసేది? కనీసం లోపల ముసలి కడుపుతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్ళు కళ్ళన్న ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిమిలాడినా డబ్బులు 1000 రూపాయలు ఇస్తానన్నానండి. మనిషి 1000 రూపాయలు ఇస్తామన్నా మేమందరం, అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు. మమ్మల్ని ఎక్కించుకోలేదండి. మేము నలుగురు కుర్రాళ్ళు అండి, నలుగురు కుర్రాళ్ళు, 2 స్టిక్లు పెట్టుకుని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. చేసిన వాళ్ళకే చేస్తున్నారు కానీ మాకు మాత్రం చేయట్లేదు. విజయవాడ అండి, అంబాపురం కాలనీ అండి, సింగనగర్. అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి. ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి. చేతులు 3 డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. వాటర్లోంచి వచ్చామండి బాగా. అసలు ఎవరు ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి. పెద్దవాళ్ళు ఎవరను పేషెంట్, మా అమ్మాయి 9వ నెల ఇప్పుడు ప్రెగ్నెంట్, అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాం. ఇన్ని బోట్లు తీసుకొచ్చారు, బోటు కూడా ఆగట్లేదండి. 3 రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్ మా మదరు, అలాగే వస్తున్నారు. ఫుడ్ కూడా ఫుడ్ లేకుండానే ఉన్నారా? అవునండి. వాటర్ కూడా లేదు. మీదే పక్కనండి, మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము. ఏమి అందట్లేదా మరి? ఏమి రావట్లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు, తింటా కల్లాడిపోతున్నారు, కరెంట్ లేదు, ఏమీ లేదు, పిల్లలతో ఏడుస్తా ఉన్నారు.
అంతా సప్లై చేస్తున్నారు కదమ్మా, తీసుకుంటున్నారు కదా, పైన వాళ్ళకి ఏం రావట్లేదండి, డ్రోన్ తో కూడా పంపిస్తున్నారు ఫుడ్ అంటున్నారు. ఏంటంటే అది చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు, మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతా చెప్పి అంత లోటు వచ్చింది, అది ఏమి రావట్లేదు. ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు, లోపల ఉన్న వాళ్ళకి మటుకు ఏం అందట్లేదు. పంపించారు ఫుడ్ అంటున్నారు, ఏం పంపించలేదండి, ఏం పట్టించుకోవట్లేదు. కానీ ఇంతకన్నా ఎవరు చేయలేరు, అసలు లోపల పరిస్థితి బాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి సందులు తెలియదు, ఇక్కడ లోకల్స్ని ఒకళ్ళు ఎక్కించుకెళ్ళాలి, లోకల్స్ని ఎక్కించుకోకుండా వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు, మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఫుడ్ అందట్లేదు, వాటర్ అందట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు తప్పనిచ్చి, అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సందులు తెలియదు. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ లో అందరికి ఫుడ్ సప్లై వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది వస్తుంది, కానీ కొంత మెయిన్ రోడ్ లోనే వస్తుంది 100% సందుల్లో వాళ్ళకి తెలియట్లా. పిలుస్తున్నా సరే వెళ్తున్నారు, కొన్ని చోట్ల వెళ్తున్నారండి, అలా అసలు నేను డబ్బులు అడిగి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే కాదు, ప్రైవేట్ బోట్లు ఉన్నాయి చూసారా, ప్రైవేట్ బోట్లు వాళ్ళు చేపలు పట్టుకునే. ఇంకొకటి మెయిన్ ఇది మటుకు నోటీస్ చేయండి, ఇట్లా వచ్చే వాళ్ళకి మీరు బాటిల్స్ ఇవ్వద్దు, ఇవ్వకుండా మీరు మీడియా పరంగా కట్టడి చేయండి, ఎందుకంటే కిందకి వెళ్ళి అమ్ముకుంటున్నారు. అవతల వాళ్ళకి వాటర్ అందట్లా, నిజంగా దాహంతో ఉన్న వాళ్ళకి వాటర్ అందట్లా, పాల ప్యాకెట్లు అందట్లా. అంటే ఎవరో ఒకరు పంపిస్తేనే కదా, అసలు ఫుడ్డే పంపించట్లేదు అంటున్నారు కదండి, పంపిస్తున్నారు, ఇటు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, అటు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి. అయినా సరే ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బోట్లతో ఫుడ్ పంపించాలి కదా. కాదమ్మా, అవును మీరు బ్రిడ్జ్ కాదు కాదు, అదే బోట్ల మీద వాటర్ క్యాన్లు పెట్టి అటు పంపించవచ్చు కదా అంటున్నా, పంపించట్లేదని అంటున్నారు కదా, అసలు సప్లై చేయట్లేదని అంటున్నారు కదా. అవును, సింగిల్ వాటర్ బాటిల్ కూడా రావట్లేదు రావట్లేదు రావట్లేదు. చాలా మంది ఇళ్ళల్లో ఫుడ్ లేదు, పాలు లేవు. అయితే ఒకటి, దీంట్లో గవర్నమెంట్ తప్పైతే ఏమీ లేదు, అది అది మటుకు తప్పు, ఎందుకంటే ఇలాంటి విపత్తు ఎవడేం చేయలేడు, ఊహించండి. దీనికి ఒకటే పరిష్కారం, ఇటు వచ్చే వాళ్ళకి వాటర్ బాటిళ్లు పాల ప్యాకెట్లు ఇటు కిందకి దిగే వాళ్ళకి ఇవ్వద్దు, అవతలకి వెళ్ళే వాళ్ళకి, ఈ కిందకి వెళ్తే 10 రూపాయలు ఇస్తే దొరికింది. అధికారులు కూడా ఎవరు రాలేదు, ఏమి పట్టించుకోవట్లా, చిన్న పిల్లలు ఉన్నారు, సహాయం కూడా ఎవరు రాలా, తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. బోట్లు వచ్చినాయి, ఎక్కించుకెళ్ళమంటే ఎక్కించుకెళ్ళట్లే, డబ్బులు ఇస్తే ఎక్కించుకెళ్తాం అంటున్నారు బోట్లు కూడా. అది అంటే ప్రైవేట్ బోట్లు అండి, ప్రైవేట్ ఉంది, మామూలు పర్మినెంట్ ఉన్నాయి, అవి గవర్నమెంట్ ఉన్నాయి, కానీ అసలు రాలేదు, ఒక్కసారి వచ్చినాయి, ఇంకెంతవరకు అసలు గవర్నమెంట్ అనేది రాలా, ఏవి కూడా బొంబాయి కాలనీ ఉన్నాయండి, తినడానికి కూడా నీళ్ళు ఏమి లేవు, అలాంటి పరిస్థితి, చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ, ఒక్కళ్ళు కూడా అధికారులు ఎవరో వచ్చి పట్టించుకోని లేదు. అపార్ట్మెంట్స్ లో ఇంకా ఫ్యామిలీస్ ఉన్నారండి, ఉన్నారండి, జనాలు నీళ్ళలోనే ఉన్నారు, ఏదైనా రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కళ్ళు కూడా ఏమి తేవట్లా. నా పేరు సౌజన్య అమ్మ, మేము సింగినగర్ అక్సల్ పట్టి చెత్తాపాటిమెట్లో నుంచి ఉంటున్నాం, 4 రోజుల నుంచి తిండి తెప్పలు లేవు, అక్కడి నుంచి లోతు ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి, మా పిల్లడు అక్కడే ఉన్నాడు, తల్లిగురు నడుచుకుంటూ వచ్చాం, తిండి లేదు, వాటర్ లేదు, ఏమి లేదు, అపార్ట్మెంట్లో ఉంటాం, మునిగిపోయి కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు, మునిగి బోట్లు ఎందుకు మునిగిపోయాం చూడండి చూడండి, మునిగిపోయి వచ్చాం, బోట్లు గిట్లు ఏమి రావట్లే, తిండి కడిగితే తంటున్నారు అక్కడ, తింటా 4 రోజులు తిని తిని అసలు నీళ్ళే లేవు, మంచి నీళ్ళు ఇక్కడికి వచ్చాం, అంత లోతు నీళ్ళ ఇక్కడికి వచ్చాం చూడండి, వాటర్ ఇవన్నీ పిల్లడు ఒకటి ఉన్నాడు, మా ఆయన లేని కాలు ఇదైన దెబ్బతగిలింది, అయినా వచ్చాం, చేతి దెబ్బతగిలింది, గాజు పింగులు కూర్చుకొని నీళ్ళలో, అయినా తగ్గిందమ్మా, ఇంకా అలాగే ఉంది, ఇక్కడ దాకుంది, ఇక్కడ వరకు వస్తే ఇక్కడికి వచ్చినాకు తగ్గలేదు, మాకు ఆర్థిక సహాయం ఏమీ లేదు, తింటా కూడా లేదు, ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి, ఎక్కడ సింగినారు చెత్త అపార్ట్మెంట్లు, మేము ఇక్కడ వరకు వచ్చి తిండి కోసం, మీరు అర్థం చేసుకుని 4 రోజుల నుంచి పునరావాస కేంద్రాలు పెట్టామని చెప్పారు కదా, మరి మీకు ఎవరిని తీసుకెళ్ళారు? బోట్లో ఒక్కళ్ళు కూడా కేకలు వేసి 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 ఒకళ్ళు రావట్లు, బోట్లలో వాళ్ళు ఒకళ్ళు రాలేదండి, బోట్లు వస్తే మేము ఎందుకు మునిగిపోతాం? మరి ఇక్కడికి వచ్చాక అయినా సరే మీకు పునరావాసం కలిగిస్తామని చెప్పారు, అదేమి అక్కడికి ఎవరు రాయాల ప్రభుత్వం, ఇప్పుడు అడిగితే బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వట్లా, మీరు ఇప్పుడు అంత కష్టపడి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి గవర్నమెంట్ ఏమైనా ఇంటా కదండి, ముందు దొరికితే తిండి దొరికితే బతుకుతాం కదా, తిండి లేదు అసలు, ముందు మీరు నమ్మిన అప్పుడు పచ్చి మంచిలు కూడా లేవు, అడుగుతుంటేనేమో మీకు లైన్లో నిలబడి లైన్లో నిలబడి అంటున్నారు, లేదు ఇదిగో వచ్చాను. సింగనలో అధికారులు గవర్నమెంట్ కూడా సఫిషియెంట్గా సప్లై చేస్తుంది, కానీ
అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అందట్లేదు సరిగ్గా, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అందజేయట్లేదు. తగినన్ని బోట్లు లేవు, పంపిణీ చేసేవాళ్ళు లేరు. అందరినీ ఆ నీళ్ళల్లో వచ్చి ఇక్కడ తీసుకోమన్నారు ఫ్లైఓవర్ దగ్గర. అక్కడి నుంచి నడిచి రావాలంటే ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ రకరకాల ఉంటారు. ఒకళ్ళకి ఒక పొట్లం ఇస్తే ఆ పొట్లం తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు. అందుకని ఆ సప్లై చేసేవాళ్ళలో మెయిన్ ఉంది అక్కడ, సఫిషియెంట్గా ఇస్తున్నారు, నో డౌట్. అది అందట్టు అంటే సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. తీసుకున్నవాడే పచ్చి తీసుకుంటున్నాడు, కానీ నాలుగు బక్కడు తీసుకోవాలంటే అటు ఎలా లేడు అలా తోసేస్తున్నారు. వాటర్ ఫ్లో ఎలా ఉందండి, తగ్గిందా ఇంకా ఉందా? తగ్గింది, అందరూ బయటకు వచ్చేసినట్టేనా? ఎందుకంటే మెయిన్గా వాటర్ లేదు, దాని డ్రింకింగ్ వాటర్ లేదు, తర్వాత కరెంటు లేదు. అందుకని ఇక అక్కడ ఉండి కూడా ఇబ్బంది పడతారని ఎటువంటి వెళ్ళిపోతున్నారు. అలా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయట్లేదా బోట్స్తో? లేదు, ఎక్కడ చేస్తున్నారు? అదే చెప్పేది, బోట్స్ అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ అక్కడికి వెళ్ళి సప్లై చేయాలి. ఇక్కడ అంటే ఎగబడుతున్నారు లైన్లో, ఎవరు ఉండరు. ఎక్కడండి? సింగనగర్ ఓల్డ్ రాజనగర్ ఇటు అయితే ఒక్కరు కూడా రావట్లేదండి. ఇక్కడ 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 దాకా వచ్చి ఉండిపోతున్నారు అందరూ. ఏదైనా పంచడం కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోతున్నారు. హెలికాప్టర్లో పంచినా ఇది లేదు, ఎందుకంటే రేకులు అన్నీ ఎగిరిపోతున్నాయి. దగ్గరికి వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోయారు కూడా. అటు తీసుకొస్తున్నారు కదా, అవేమి అక్కడ వైపు రావట్లేదు. ఆపట్లేదండి, ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు. మనిషికి 1000 రూపాయలు అలా అడుగుతున్నారు. ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇళ్లలో చాలా మందికి వాటర్ లేదు, ఫుడ్ లేదు. సెంటర్ వరకు అందట్లేదు, ఓన్లీ ఇలా రోడ్ల పైన అందుతున్నాయి. ఏ సందులో అయితే అందట్లేదు మనకి. మాది పైకప్పురం, పైకప్పురం నుండి ఇక్కడికి వచ్చాం మేము. నడుచుకుంటా చిన్న పాపను వేసుకొని, ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా అసలు మాకేది అందట్లేదు అటైతే. అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ వరకే, ఓన్లీ ఇక్కడ వరకే. అటు పక్క అయితే సేది అందట్లేదు మనకి. ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హెల్ప్ చేస్తారు ఇరుగు పరుగు, ఇంకా తాత హెల్ప్ చేయట్లేదు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మేము. ఇంకా ఉన్నారు మా అక్కడ ఫ్యామిలీ? చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్. వాళ్ళు బయట పరిస్థితి, మా ఇంటి దగ్గర 2 ముగ్గురు చనిపోయారు కూడా. అది